నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఉక్కు కర్మాగారం విశాఖది ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రజా ప్రతినిధులు అవ్వచ్చు, సామాన్య ప్రజలు అవ్వచ్చు, సోషల్ మీడియాలో అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆగ్రహంగా కామెంట్లు ఇవన్నీ పెట్టడం జరుగుతుంది, ప్రకటన చేయడం జరుగుతుంది. సో విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలి అన్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖని తన స్వదస్తూరితో రాసి స్పీకర్కి పంపించారు. ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం నేను రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమని కాపాడుకునేందుకు ప్రజాప్రతినిధులంతా కూడా రాజీనామాలకు సిద్ధంగా ఉండాలి అని చెప్పారు. నిన్న కూడా అదే ప్రకటించారు, రాజీనామాకు అందరూ సిద్ధంగా ఉండండి, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఇది చాలా దుర్మార్గమైన నిర్ణయం, ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి నిర్ణయం ఇది, ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాలి అంటూ నిన్న పిలుపునిచ్చినటువంటి సంగతి అందరికీ తెలిసింది. అయితే ఆ చెప్పిన విధంగానే తన ఎమ్మెల్యే పదవికి ప్రస్తుతం రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడమే కాదు, రాజీనామా లేఖని స్పీకర్ గారికి పంపించారు. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అమల్లోకి తీసుకొస్తుందో వెంటనే దీన్ని నా రాజీనామాని మీరు ఆమోదించండి అని చెప్పి స్పీకర్కి చెప్పడం జరిగింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు ఈ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉద్యమిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సో ప్రజలందరూ కూడా దీనికి సంబంధించి ఏకం కావాలని చెప్పి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీ, మిగతా పార్టీలు కూడా వస్తున్నాయి. బీజేపీ జనసేన కూటమిలో ఉండడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడతారు ఏంటని తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఒక లేఖను కూడా వాళ్ళు రిలీజ్ చేశారు, దీనికి సంబంధించి మేము కేంద్రానికే మద్దతు ఇస్తున్నాం అంటూ ఒకసారి, లేదు విశాఖ ఉక్కు గురించి మేము మాట్లాడతామని ఒకసారి చెప్పుకుంటూ వచ్చారు. వైసీపీ వైఖరి ఏంటి అనేది ఇంకా స్పష్టంగా తెలియనటువంటి పరిస్థితి ఇందులో నెలకొని ఉంది. నిన్న వాళ్ళ ఎంపీలు కూడా ప్రెస్ మీట్ పెట్టి విశాఖ ఉక్కు గురించి మాట్లాడాలా అంటే పార్టీ స్టాండ్ ఏంటి అనేది ఇంకా తెలియదు, పార్టీకి చెప్పకుండా మనమే మాట్లాడాల్సిన అవసరం లేదు, ప్రతిపక్ష నేతలను తిడితే సరిపోతుంది, ఇక్కడ ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు అంటూ కనీసం వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం ఏంటనేది కూడా చెప్పడానికి సాహసించలేకుండా ఉన్నారు. సో వైసీపీ స్టాండ్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు, మళ్ళీ ఏమైనా ప్లీజ్ ప్లీజ్ అంటారేమో తెలియదు. సో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి తెగువ కనీసం మిగతా వాళ్ళకి లేదు అన్నటువంటిది ఇక్కడ స్పష్టమవుతోంది. గంటా శ్రీనివాసరావు గారి రాజీనామాతో రాజకీయంగా ఇప్పుడు ఇంకెటువంటి సంచలనాలు నమోదవుతాయనేది వేచి చూడాల్సిందే.